అది ఇక్కడ చెప్పి తర్వాత సూత్రంలోకి వస్తున్నాడు. దీని వలన ఏమొస్తుంది? ఇలా చేసినందువల్ల 48 ఈ ఒక్కదాని వలననే సాధ్యం అవుతుంది. మీకు అప్పుడు ద్వంద్వాభిఘాత తతహ అంటే తరువాత అని ఒక అర్థం, అసలే అర్థం దాని వలన అని, పై దాని వలన. ఏది ఈ చెప్పినటువంటి ప్రయత్న శైథిల్య పద్ధతిలో చేసినందువలన ద్వంద్వములు అభిఘాతం అంటే దెబ్బగొట్టబడతాయి. అంటే ఏమిటి, మన దగ్గర ఒక దిక్కుమాలిన లక్షణం ఉంది, అది చదువుల వల్ల పోదు, డిగ్రీల వల్ల పోదు, ఆస్తుల వల్ల పోదు, దేని వల్ల పోదు. ఏమిటంటే ఎండాకాలం వస్తుంది అనుకోండి, కాస్త చల్లగా ఉంటే హాయిగా ఉంటుంది, కాగితం మీద రాసి సంతకం పెట్టించండి, చల్లగా ఉంటే హాయిగా ఉంటుందా అంటే తెలియక సంతకం పెడతాం. మళ్ళీ చలికాలం వస్తుంది అనుకోండి, కాస్త వెచ్చగా ఉంటే హాయిగా పెడతాం. ఏం కూర్చోవు అప్పుడు, అదే రైటు ఇప్పుడు, ఇదే రైటు. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా అని చెప్పాడు. ఇవి కాంటాక్ట్ పాయింట్స్ రా నాన్న, సుఖం లేదు దుఃఖం లేని తలకాయ అన్నాడు. బాగుంది అంటే ఈవేళ దీన్ని బాగుంది అంటున్నావు, శీతాకాలం వచ్చేటి బాగుంది అనే మాటకి ఇంకో మాట చెబుతావు అన్నాడు. ఎండాకాలంలో వచ్చేటప్పటికి కూల్ డ్రింక్ ఇస్తే బాగుంది అన్నావు, శీతాకాలంలో వస్తే కూల్ డ్రింక్ కాదు వామ్ డ్రింక్ ఇస్తే బాగుంది అంటావు, ఇంకా అలవాటు ఉంటే హాట్ డ్రింక్ ఇవ్వమంటావు. దానికి ఏమిటి, కనుక బాగనేది నీ స్టూపిడ్ కాన్సెప్ట్ తప్ప ఆబ్జెక్టివ్ ట్రూత్ కాదు, జాగ్రత్త గుర్తుంచుకో. అంటే అప్పుడు ఎన్విరాన్మెంట్కి నీకు మధ్యన ఉన్నటువంటి శృతి కుదరటం మత కుదరటం టెంపరీ పాయింట్ని బాగుని ఏడుస్తున్నావు జాగ్రత్త అన్నాడు. అంతే కదా, చూడండి నాలిక మీద చింతపండు పెట్టుకున్నాం పుల్లగా ఉంది, చింతపండు పుల్లగా ఉందా మన నాలికి పుల్లగా ఉందా? ఏమండి, చింతపండు పుల్లగా ఉంటుందనేవాడు పిచ్చివాడు. మన నాలుక యొక్క రియాక్షన్ చింతపండు ఎడల పులుపు. అరిచేతిలో మంచుగడ్డ పెట్టుకున్నాను చల్లగా ఉంది, మంచుగడ్డ చల్లగా ఉంటుందా మన చేతికి చల్లగా ఉంటుందా? మంచుగడ్డ చల్లగా ఉంటే గతగతగా ఉడికి చచ్చిపోవాలి అది. ఏమండి, కనుక ఇవన్నీ కూడా ఏమిటి, దీస్ ఆర్ కాల్డ్ ద్వంద్వంబులు అంటే ఏమంటారు, ఎవరిదోగా అనేక ట్రాన్స్లేట్ చేశారు, పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్, జ్వాలాపూరుడు ఇచ్చాడు వీటికి పోలారిటీస్ ద్వంద్వములుంటే. జ్వాలాపూరుడు 24 వాల్యూమ్స్ లోను ఆలిస్ ఏ బెయిలీకి డిక్టేట్ చేసిందంటో లైట్ ఆఫ్ ది సోల్ అనేటువంటి పేరుతో పతంజలి యోగ సూత్రాలకు ఆవిడ వ్యాఖ్యానం రాస్తూ ఉంటే అక్కడక్కడ సహాయం చేశాడు ఆయన. అందులో అడిగింది అనమాట, ఈ ద్వంద్వములకు ఏం రాయమంటారు గురువు గారు అంటే పోలారిటీస్ అని ఏడు అన్నాడు. ఎందుకంటే ఇంగ్లీష్లో అంతకంటే పదాలు గౌరవించడానికి లేవు, చాలు లేవు అన్నట్ట అని పక్కన ద్వంద్వములు అని రాయి. సంస్కృతంలోంచి కానీ లాటిన్లోంచి కానీ గ్రీకులోంచి కానీ పదాలు వచ్చినప్పుడు బ్రాకెట్స్లో అఘోరించవలసిందే, ఇంగ్లీష్లో వాటికి ఈక్వల్ పదాలు దొరకవు. అలాంటప్పుడు ఏదో ఒకటి అడుక్కుతున్నట్టు అనువాదం చేసి పక్కన అది కూడా రాసుకోవాలి, ఎందుకంటే అవి ఇలాంటి శాస్త్రములు నరజాతికి ఇచ్చినటువంటి ఎంతో నాగరికత కలిగిన సహస్రాబ్దులు వేల సంవత్సరాలు సంస్కృతి కలిగిన భాషలు అవి. వాటన్నిటిని తలో కాస్త కాంబినేషన్ కలిపి మంగళాడు క్రాపు కలిపినట్టుగా తయారైనటువంటి భాష ఆంగ్లం. ఇంకా కొంత కనీసం ఇంకో 25 శతాబ్దులు పోతే కానీ ఈ పదాలు మొదలైన అందులోకి కర్మ మొదలైనవన్నీ తీసుకున్నారు పదాలు. ఇప్పుడు ఇంగ్లీష్లో కర్మ అని రాస్తే అర్థం కాని వాడు ఇతర దేశాల వాడు ఎవడు లేడు, ఇండియాలో కొంతమంది ఉంటూ ఉంటాం. కానీ యోగ అని ఇట్లాంటి పదాలన్నీ కూడా వీటితో నిండాక ఇంకో 25 శతాబ్దులు పోయాక ఇంగ్లీష్ కూడా పనికి వస్తుంది అట్లాగా. కనుక
తతో ద్వంద్వాధిఘాతః తతః దాని వలన పైన చెప్పినటువంటి ఆ ప్రయత్న శైథిల్య పద్ధతి అంటే ఆల్టర్నేషన్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నో ఎఫర్ట్ ఈ పద్ధతి చేయటం వల్ల ద్వంద్వముల నుండి కూడా ద్వంద్వముల అధిఘాతం అంటే దెబ్బలు కూడా నీకు తగలకుండా పోతాయి అన్నాడు. అంటే బయట బాగా చల్లగా ఉంది అనుకోండి, స్వెటర్ తొడుక్కోండి, తలకి కొత్తి టోపీ పెట్టుకోండి, వీళ్ళకి దొరకలేదు పని ఉన్నది పర్వాలేదు వెళ్ళచ్చు అన్నాడు. రెండు నిమిషాలు దాటిన తర్వాత మీకు చలి వేయరు ఈ అభ్యాసం చేసిన. అలాగే చలి దేశానికి వెళ్ళారనుకోండి, ఇక్కడ మనం ఎన్ని రకాలైన కుట్టించుకుంటాం. నైట్ డ్రెస్ వేరే ఉండాలి. 1972లో నేను వెళ్ళేటప్పుడు ఎంత ఆదర కొట్టేశారు అంటే మన భారతదేశంలో ఎంత స్లేవిష్ మెంటాలిటీ ఉన్నదో ఆ ఆదర కొట్టింది చూస్తే నాకు అర్థమైంది. అక్కడికి వెళ్ళాక నైట్కి నైట్ డ్రెస్ ఉండాలి, లేకపోతే వాళ్ళు దోక్కుంటారట, మనం మీద మాట్లాడరట. మధ్యాహ్నం మధ్యాహ్నం డ్రెస్ ఉండాలట, మార్నింగ్ మార్నింగ్ డ్రెస్ ఉండాలట, బయటికి వెళ్తే బయటికి వెళ్ళే డ్రెస్ ఉండాలట, సూట్ ఉండకపోతే మాట్లాడరు. నాకేం తెలుసు, ఇవన్నీ పథక దక్షకాడలే కుట్టించి తీసుకెళ్ళాను. పెడితే వాళ్ళు అన్నారు, వీ లైక్ యూ వెరీ మచ్ ఇన్ యువర్ ఓన్ డ్రెస్ అన్నారు. మనం ఎదవాలి అంటే వాళ్ళు ఎదవాలా, అదేంటిది కావాలని ఎక్కడుంది. వీఆర్ వెరీ మచ్ ఇన్కన్వీనియంట్ టు సీ యూ ఇన్ దిస్ డ్రెస్ అన్నారు. కలిగిదా కలిస్తే చలికి కావలసినటువంటి వేసుకుంటాం, అది వేరు. చలికి కావాల్సిన వేరు, వాళ్ళకి అవి వేసుకుంటే కానీ మాట్లాడటం అనేటువంటి మనం అనుకునేవి వేసుకునేవి వేరు, అవేమి లేవు మామూలుగానే. తర్వాత ఇప్పటికీ ఏడు మాటలు వెళ్ళాను, ఏడు మాటలు ఈ చొక్కా పంచ బనీను దీంతోనే ఇన్ని దేశాలు తిరిగి వచ్చాను. ఎవడు కొట్టలేదు, తన్నలేదు, తంపలేదు, మాట్లాడకపోలేదు. వాళ్ళంతా వాళ్లే ఆహ్వానం చేసి నాలుగు ముక్కలు ఏదో చెప్పండి అని అంటున్నారు, చెప్పినవి రాసుకుంటున్నారు, ప్రింట్ చేసుకుంటున్నారు, భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటున్నారు, రాసుకుంటున్నారు. మనం ఇండియన్ లాగా ఎండకుండా ఉంటే చాలు, మామూలుగా సిటిజన్ అది వరల్డ్ లాగా ఉంటే వాళ్ళని చూసి భయపడుతూ ఉంటే ఏం లాభం లేదు. కనుక ద్వంద్వాధిఘాతం మనకి మొట్టమొదటగా మనకు దారి చూపించిన మహానుభావుడు, అదృష్టవశమే అప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉంటే చంపేవాళ్ళం మహాత్మా గాంధీ, అప్పుడే చంపేసామనుకోండి, ఇప్పుడు మాత్రం కొంచెం ఊరుకున్నానంటే. ఇప్పుడు ఉంటే అసలు మద్యపాన నిషేధం మాట్లాడంటే సీరియసేవాళ్ళం నిదుకున్నాను నిలువుగా. ఆయన ఇంగ్లండ్ వెళ్ళాడు మీకు తెలుసు అనుకుంటా, వెడితే ఎలా వెళ్ళాడు, ఆ మోకాళ్ళ పైకి ఉన్నటువంటి కొల్లాయితోనే, పైన ఉన్న తొండుగుడ్డతోనే, పైన బట్ట ఏమీ లేదు అంటే ప్రస్తావు అన్నారు మనసు. ఎవరు నా బొట్టు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళంతా. అక్కడికి వెళ్ళాక చాలా చలి దేశాలండి, అక్కడ మరి కాక్టెయిల్ అలవాటు చేసుకోకపోతే జబ్బు చేస్తుంది, కానీ చేత మా వారు అలవాటు చేసుకున్నారు. వాడు ఇప్పటికీ చెబుతూ ఉంటుంది ఆయన వెళ్ళొచ్చింది రెండేళ్ళు, కానీ కాక్టెయిల్ అలవాటు చేసుకునేందుకు అంత దూరం వెళ్ళి రాక్కలే, శుభ్రంగా ఇంట్లోనే తాగచ్చు గుండెకాయ ఉంటే. ఇప్పటికీ ఆవిడ చెబుతుంది సగర్వంగా, అక్కడ అక్కడ బతకలేరటండి తాకపోతే నా చేత మా వారు అలవాటు చేస్తుంది. వెళ్ళిపోతాయి ద్వంద్వాలన్నీ కూడా. మీరు ఈ అభ్యాసం చేయండి, ఈ చెప్పినటువంటిది ద్వంద్వ అభిగా అభిఘాత అది వెళ్ళిపోతుంది. ద్వంద్వ పొరపాటు, ద్వంద్వ అనభిఘాత, ద్వంద్వ అనభిఘాత, ద్వంద్వములచే దెబ్బగొట్టబడకుండుట మిమ్మల్ని స్పృశించవు ద్వంద్వములు. ఆ స్థితి వస్తుంది, వచ్చిన తర్వాత ఈ చెప్పబడినటువంటి ఆసన సిద్ధి చూసుకోండి, ఈ మూడు వచ్చినాయా లేదా చూసుకోండి. ఇప్పటివరకు ఎన్ని చెప్పాడు, యమము నియమము ఆసనము, ఈ మూడు కొంత మాట వింటున్నాయో లేదో చూసుకోండి. చూసుకుని తస్మిన్ సతి, ఇది 49వ సూత్రం.
యమము నియమము ఆసనము ప్రాణాయామం ఈ మూడింటి మీద ఇందాక చెప్పిన పట్టు మీకు చిక్కుతూ ఉన్నప్పుడు ఇది ఇది వస్తుంది. అంటే ఇక్కడి నుంచి చెప్పబడేటువంటి నాలుగు ఒక నాలుగు అయిపోతున్నాయి. ఈ తర్వాత చెప్పబడేవి నాలుగు ఉన్నాయి. ఈ నాలుగు బాహ్య ప్రయత్నానికి సంబంధించినవి. ఈ దీంతో యమము నియమము ఆసనము ప్రాణాయామం, మిగిలిన నాలుగును అంతర ప్రయత్నమునకు సంబంధించినవి. అనగా ఇవి ఆచరించడానికి మన ప్రయత్నం కావాలి. అవి ఆచరించడానికి ఇవి మనం జాగ్రత్తగా ఆచరించుకుంటూ ఉంటాం, కానీ మన ప్రయత్నం ఏం లేదు. లోపల చేంజెస్ వాటంతట జరుగుతాయి కానీ